Chandrababu Dilli tour Galilo Dumreputonde Pratika Hoda Kosam flight ekina CM package to Sarpetukunnarantu Mandipadutunnayi Pratipakshalu Kendramlo Swapakshamlo Unna Kuda Sadhinchukolekapothunnarani Mandipaddaru Votuku Dotu Kesu Nunchi Tappinchukodaniki 5 Kotla Prajala Asalanu Takattu Pettutunnarani Dvajamettutunnayi Pratipakshalu Atu Vimarsalaku Counter Attack Nu Modalupettindi Adhikara Paksham Dillilo CM గల్లీల్లో ప్రతిపక్షాలు ఫుల్ బిజీగా ఉన్నాయి. ప్రత్యేక హోదాపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రభుత్వ చేతగానితనాన్ని తూర్పారబడుతున్నాయి ప్రతిపక్షాలు. అయితే అదే రేంజ్లో ఎదురుదాడి చేస్తోంది బాబు టీం. మీరు ధైర్యం ఉంటే మీరు ఇవాళ తదుపరి ముందుకు వెళ్ళి ఇవాళ ఏదైతే రాష్ట్రం జరుగుతున్న పరిణామాలు ప్రత్యేక హోదా తీసుకొస్తామని పెగల్లపాలు పడిగి ప్రజల నుంచి వంచించి ఓటు తీసుకున్న తర్వాత ఈరోజు తాకుమర్చిన విధానాన్ని ఇవాళ ప్రజల దగ్గరికి పోతే మీకు మీ ముఖ్యమంత్రి గారికి మొత్తం అందరూ కూడా బట్టలు ఓడదీసే పరిస్థితి ఇవాళ జనం దగ్గర ఉన్నది. స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తేనే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వస్తాయని అది చాలా తప్పు. ప్రజలకి తప్పుదోవ పట్టించడానికి ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావడానికి స్పెషల్ స్టేటస్ కి సంబంధమే లేదు. ఏపీలో ఈ రేంజ్ లో వార్ నడుస్తుంటే ఢిల్లీలో నీతి ఆయోగ్ సీఈఓ సింధుశ్రీ కుల్లర్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏపీకి కేంద్రం సాయాన్ని డిసైడ్ చేయడంలో నీతి ఆయోగ్ది కీలక పాత్ర కావడంతో సీఈఓ సింధుశ్రీని కలిసి పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. ఏపీకి ఆర్థిక లోటు, చట్టంలో ఉన్న హామీల అమలుకు కావాల్సిన నిధులు, చట్టం బయట ఇచ్చిన హామీలకయ్యే ఖర్చు వంటి అంశాలను చర్చించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు సీఎం. ఇటీవల ప్రణబ్ సతీమణి చనిపోవడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టకుండా కేవలం ప్యాకేజీకి కాంప్రమైజ్ అయిపోయారంటూ బాబుపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికే స్టేటస్ గురించి మోడీపై ఒత్తిడి తేవడం లేదని ఆరోపిస్తోంది వైసీపీ. ఆ పార్టీ అధినేత జగన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా కూడా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. హోదా తేవడం చంద్రబాబుకు చేత కాకుంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. నేను అది అడిగాను, ఇది అడిగాను, ఇది చెప్పాను, అది చెప్పానని ప్రజలను మోసం చేస్తున్నాడు మీడియాలో రాయించుకుని. డెలిగేషన్ అడిగితే తీసుకెళ్లటం ఆల్ పార్టీస్ ఈయన రంగు బయటపడుతుంది. ఇతను మొదటి నుంచి స్పెషల్ స్టేటస్ పైన అంత పట్టుదలగా లేడు. తెలుసు ఇతనికి, వాళ్ళ ఎంపీ దివాకర్ రెడ్డి గారే చెప్పారు ఇది వచ్చేది లేదు సచ్చేది లేదు. చంద్రబాబు నేను అడుగుతున్నా ఎందుకు డెలిగేషన్ తీసుకొని భయపడుతున్నావు? నువ్వు మాట్లాడలేవు, మేము మాట్లాడతాం కదా, మేము అడుగుతాం కదా అంటే నువ్వు ఏం అడగలేవు, అక్కడ గమ్మను కూర్చుంటావు, పోయి వేరే విజిట్ చేసినట్లు మీడియాకు నేను అదే అడిగాను ఇది అడిగాను చెప్తావు. ఎవరు ఎవరు సాక్ష్యము? నీ చుట్టూ ఉండే దొంగలే సాక్ష్యం. మరి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి స్పష్టం చేసినా ఇంకా ప్రధానిని ఒప్పించి మెప్పించి స్పెషల్ స్టేటస్ సాధించడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నో విధాల ఎన్ని పర్యాలు ప్రధానమంత్రి కలిచాడు, ఎన్ని పర్యాలు మంత్రులు కలుస్తున్నాడు, ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నాడు. వస్తే ప్రజలు లాపడతారు. రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది. రాజకీయం చేసి 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 ఈ రాష్ట్రాన్ని రెండు మొక్కలు చేశారు. వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు కూడా ద్రోహులు. అధికార విపక్షాల మధ్య హోదాపై వాదోపవాదాలు పెరుగుతున్నాయి. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.